ఆర్టీసీ సమ్మె సైరన్ను క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. ప్రయాణికులకు గత్యంతరం లేక ప్రైవేట్ ట్రావెల్స్లోనే వెళ్లాల్సి వస్తోంది. దీంతో అడ్డగోలు ఛార్జీలతో దారి దోపిడీ చేస్తున్నాయి. విజయవాడకు 1000 నుంచి 1500, విశాఖపట్నానికి 3000, ఆదిలాబాద్ నిజామాబాద్కు 1500 వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. సంక్రాంతి, దసరా, దీపావళి, ఉగాది పండగ ఏదైనా సరే ప్రైవేట్ ట్రావెల్స్ దారి దోపిడీ మాత్రం రొటీన్గా మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం దసరా పండగ వచ్చేసింది, దాంతోపాటు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ కూడా మొదలైంది. ప్రస్తుతం మనం అమీర్పేటలో ఉన్నటువంటి కొన్ని ట్రావెల్స్ దగ్గర ఉన్నాము. ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్ళాలంటేనే ప్రయాణికుల గుండె ధడ ఉంటుంది. ఎందుకంటే ఓవైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగించింది, దాంతో ఆర్టీసీ బస్సెస్ నడుస్తాయా లేదా అనేటటువంటి ఒక గందరగోళం కూడా నెలకొంది. దాంతో ప్రయాణికులు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు, వేరే గత్యంతరం లేక ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయించారు. అయితే ఇదే సొమ్ము చేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా ధరలను కూడా పెంచేశాయి, ఛార్జీలను. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే నార్మల్ టైంలో 300 లేదా 330 రూపీస్ మాత్రం ఉండేటటువంటి ఫెయిర్ ఇప్పుడు చూస్తేనే గుండె దడం అనిపిస్తుంది. ఏకంగా 1000, ఆ తర్వాత ఇంకా ఎక్కువ దాటిపోయింది, 1400-1500 రూపాయల వరకు కూడా చేరుకుంది. అదేవిధంగా విజయవాడ కానీ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కానీ, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు కూడా ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ ధరలను పెంచేశారు. ఎందుకంటే అటు రైళ్లలో టికెట్స్ దొరకక, అదేవిధంగా ఫ్లైట్లో వెళ్ళలేక, గత్యంతరం లేక ఖచ్చితంగా ప్రైవేట్ ట్రావెల్స్లోనే వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం మనకు ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఆన్లైన్లో ఉంచినటువంటి రేట్లను చూసుకుంటే సాధారణ టైంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళాలంటే 300 రూపాయలు, లేకపోతే మహా అంటే 400 రూపాయలు, అది ఆర్టీసీ ఛార్జ్. ఇక 500 రూపాయలు ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటుంది. కానీ ప్రస్తుతం మనము ఒక రెడ్ బస్ సైట్లో బుక్ చేసినటువంటి హైదరాబాద్ టు వరంగల్ టికెట్ ఫెయిర్స్ ఎంత ఉన్నాయో మనం చూసుకోవచ్చు. దాదాపు 1238 రూపీస్ మనకు ఒక్కొక్క దాంట్లో కనిపిస్తుంటే అన్ని 1000 పైనే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసినటువంటిది హైదరాబాద్ టు వరంగల్కు ఉన్నటువంటి రేట్స్. అదేవిధంగా మరోవైపు అంటే ఇంకా కొన్ని ట్రావెల్స్ అదే ఆదిలాబాద్కు 1400 రూపాయలు, 999 రూపీస్, 12 అంటే దాదాపు ఆల్మోస్ట్ 1000 రూపీస్ దాకా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే డబల్ రేటు కంటే ఎక్కువగానే మనకు కనిపిస్తుంది. అది ఇవాళ 4th డేట్ రోజు మనం చూసుకోవచ్చు. ఒకవేళ 8th రోజు పండగ కాబట్టి వాళ్ళు 6th రోజు వెళ్ళాలి అనుకుంటే ఈ ధర మరింత రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు 2000 పెరిగినా కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే అదే ఆదిలాబాద్కు ఒక ట్రావెల్స్లో 1500 రూపీస్ మనకు 4th డేట్ రోజు కనిపిస్తుంది. అంటే 6th రోజు వచ్చేసరికి ఇది 2000 లేదా 2000 ప్లస్కు చేరే అవకాశం ఉంటుంది. మరి నిజామాబాద్ రేట్స్ కూడా చూసుకోవచ్చు. ఆర్టీసీ బస్ రేటు 300 రూపీస్ ఉంటుంటే ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ ఏకంగా 1200, 1000 రూపాయలు, 1500 దాకా మనకు ఈ రోజు డేట్లో కనిపిస్తుంది. అదే నిజామాబాద్ ఫెయిర్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు, 980 లేదా 1500, 1200గా కనిపిస్తుంది. ఇక ఆంధ్రాకు వెళ్ళాలంటే మాత్రం ప్రయాణాలు మానుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏకంగా ఫ్లైట్ ఛార్జీలే ప్రైవేట్ ట్రావెల్స్ రేట్ల కంటే తక్కువగా అనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ టు విశాఖపట్నం ఉన్నటువంటి ఫెయిర్ను మనం చూసుకోవచ్చు. 4th డేట్ రోజే 2520 రూపీస్, 2900 రూపీస్, 1790 రూపీస్, అంటే ఒక్కొక్క ట్రావెల్స్ ఒక్కొక్క రేంజ్లో ఉంచాయి. సాధారణ టైంలో 500కు మించినటువంటి రేట్ మనకు కనిపించదు. అదే విశాఖపట్నం చూసుకోవచ్చు, ఇతర ట్రావెల్స్ 1590, 1990, 2090, అంటే దాదాపు విశాఖపట్నం వెళ్ళాలంటే 2000 రూపీస్కు పైనే ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒక ట్రావెల్స్ ఏకంగా, ఆరెంజ్ ట్రావెల్స్ ఏకంగా 3000 రూపాయలు ఈరోజే ఉంచిందంటే మరి 6th రోజు ఎలాంటి ధరలు ఉంచుతుందో మనము చూసుకోవాల్సిందే. ఇదే విశాఖపట్నం ఫెయిర్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు. మరి ఆల్మోస్ట్ ఇంకో ట్రావెల్స్ 3500 రూపీస్, 2599 రూపీస్ 4th డేట్ రోజే ఉంచింది. పైన మనం ఏపీఎస్ ఆర్టీసీ బస్ ఫెయిర్ను చూసుకోవచ్చు. సాధారణంగా వెళ్ళాలి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం అంటే 1061 రూపీస్ మాత్రమే ఉంది. మరి అక్కడ 1061 ఎక్కడ, 3500 ఎక్కడ, అంటే ఆల్మోస్ట్ 2000 రూపాయలు ఒక టికెట్ పైన పెంచితే కనీసం ప్రయాణికులు ఏ విధంగా వెళ్తారు. అదే విజయవాడ ఫెయిర్స్ చూసుకోవచ్చు, 1300, 1390, 1000 రూపీస్ కంప్లీట్గా 1300 దాటిపోయి ఏకంగా 2000కు చేరువలో విజయవాడ టికెట్ మనకు కనిపిస్తుంది. సాధారణంగా 500 ఉంటే మహా గొప్ప, కానీ అలాంటి విజయవాడ టికెట్స్ ఫెయిర్ ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. కంప్లీట్గా ఏ ట్రావెల్స్, ఆ ట్రావెల్స్, ఈ ట్రావెల్స్ అని లేదు, ఒక మోస్తారు ట్రావెల్స్ రన్ చేసే వాళ్ళు సైతం ఇష్టారాజ్యంగా ధరలను పెంచేశారు. ప్రస్తుతం ఒక ట్రావెల్స్ 1399 రూపీస్ అని పెట్టి దానిపై మళ్ళీ 50% ఆఫ్ అని పెట్టింది. అంటే 50% ఆఫ్ ఇస్తేనే 1399 ఉంటే ఇలా ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ టు విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్లో సాధారణ బుకింగ్ 444 రూపీస్ మాత్రమే. మరి ప్రస్తుతం ఏకంగా
1500 దాకా ఉందంటేనే వీళ్ళు ఏ స్థాయిలో పెంచారో మనం చూసుకోవచ్చు. సో మొత్తంగా ఒక ప్రయాణికుడికే ఈ రేంజ్లో భారం అవుతూ ఉంటే ఒక భార్య పిల్లలు అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఒకరు లేదా ఇద్దరు పాపలు అంటే మొత్తంగా ముగ్గురు లేదా నలుగురు కలిసి వెళ్ళాలంటే 10,000 రూపాయల దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో 10,000 రూపాయలు పెట్టి సొంతూర్లకు వెళ్ళడం, అదేవిధంగా పండగ బట్టలు లేదా అక్కడ అయ్యే ఖర్చులు, మొత్తంగా వాళ్ళ ఉన్న శాలరీ అంతా ఈ దసరా పండగకే అయిపోతుంది. సో మొత్తంగా చాలామంది ప్రయాణాలు మానుకొని ఇదే హైదరాబాద్లో పండగ చేసుకుందామని చెప్పి ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ అంటేనే గుండె దడ అనిపించే పరిస్థితి ఈరోజు ఎదురైంది. మరి తెలంగాణలో ఒకవైపు ఆర్టీసీ సమ్మె సైరన్ కూడా మోగిస్తుంది. ఇన్కేస్ సమ్మె కనుక మొదలైతే ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కెమెరామ్యాన్ ఎల్వీఎస్ ప్రసాద్తో రవికుమార్, ఎన్టీవీ హైదరాబాద్.